హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ జనవరి 30 లోపు అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఈకేవైసీ చేయించుకోకపోతే వాళ్ళ రేషన్ కార్డు అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీరు ఖచ్చితంగా ఈ జనవరి 30 లోపు ఇంచుమించు ఇంకా 5-6 రోజులు అయితే టైం అయితే ఉంది, అప్పట్లోగా అయితే మీరు ఈ ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అయితే చాలామంది అడుగుతుర్రు, ఇంట్లో ఒక్కరున్నా ఈ కేవైసీ చేసుకుంటే అయిపోతుందా అని అంటుర్రు. బట్ అట్లా కాదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా కేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 4 ఉంటే 4 కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కేవైసీ అలాగ అలాగ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అని. అదేవిధంగా ఆ రిసిప్ట్లో కూడా ఎవరైతే ఈ కేవైసీ అయితే చేస్తున్నారో వారి పేరు, అదేవిధంగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అయిందా పెండింగ్ ఉందా అంతా కూడా తెలిసిపోతుంది. మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. చేయించుకుంటేనే మీకు రేషన్ బియ్యం అయితే వస్తుంది, లేకుంటే రాదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తుర్రు. బట్ నెగ్లెక్ట్ చేసారు అనుకోండి, మీ రేషన్ కార్డు కట్ అవుతుంది, అప్పుడు మీరు మండల చుట్టూ అయితే తిరగాల్సి వస్తుంది అన్నమాట. మండల చుట్టూ మీ సేవ చుట్టూ అయితే తిరగాల్సి వస్తుంది. అందుకోసమే వీటికి సంబంధించి కూడా పేపర్ల టీవీలల్లో అదేవిధంగా వార్తలలో కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా చేయించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.